Hey everyone, Prisha here on Pocket Tech. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పబ్జి ఆడబోతున్నానండి, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ అవర్ సబ్స్క్రైబర్స్. మనకి ఆల్రెడీ తెలుసు OnePlus 8 Pro 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్లో పబ్జి ఆడటానికి ఎలా ఉంటుంది అండ్ అలానే మనం 90Hz అండ్ 60Hz రిఫ్రెష్ రేట్లో ఎలా ఉంటుందో కంపేర్ చేసి చూద్దాం. మీరు కనుక OnePlus 8 Pro అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో అండ్ అలానే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నానండి. నేను OnePlus 8 Pro యొక్క కెమెరా గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేను పబ్జి ప్లేయర్ని కాదండి, సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ ఆన్ మై పబ్జి స్కిల్స్. కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను ఆడుతున్నాను. OnePlus 8 Pro క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 చిప్తో వస్తుందండి. ఈ చిప్ సైజ్ వచ్చేసి 7 నానోమీటర్స్. జీపీయు వచ్చేసి ఎడ్రినో 650. పెర్ఫార్మెన్స్కి అయితే ఎటువంటి కాంప్రమైజ్ ఉండదండి. ఇప్పుడు వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక దీని మీద ఫుల్ కంపారిజన్ చూడాలి అనుకుంటే, లైక్ గిగ్ బెంచ్ టెస్ట్ అండ్ స్పీడ్ టెస్ట్, నేను వీటి మీద ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ ఫోన్ కరెక్ట్గా సెట్ అవుతుందండి, ఎందుకంటే ఈ ఫోన్కి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి. నాకైతే గేమ్ ఆడేటప్పుడు ఎక్కడ ల్యాగ్ కానీ స్ట్రక్ కానీ అవ్వలేదు. నేను గేమ్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఆడానండి. బ్యాటరీ లెవెల్ 12% తగ్గింది అండ్ నా స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి FHD ప్లస్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్లో ఉంది. లెట్ మీ టెల్ యూ సంథింగ్, OnePlus 8 Pro రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz అండి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా అండ్ ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్ట్రక్ అయితే అవ్వలేదు. బట్ పబ్జి మొబైల్ గేమ్ వచ్చేసి 60 FPS. పబ్జి డెవలపర్స్ కనుక పబ్జి గేమ్ని 90 FPS కానీ 120 FPS కానీ అప్డేట్ చేయగలిగితే ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా అని బాగాలేదు అని కాదండి, 120Hz రీఫ్రెష్ రేట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పటిదాకా మనం 120Hz రిఫ్రెష్ రేట్లో గేమ్ ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు మనం 90Hz రిఫ్రెష్ రేట్లో ఎలా ఉంటుందో చూద్దాం. నా దగ్గర పిక్సెల్ 4 ఉందండి. ఈ డివైస్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90Hz. నేను ఈ ఫోన్ని కెమెరా కోసం మాత్రమే కొన్నాను. ఐ సింప్లీ లవ్ పిక్సెల్ కెమెరా, సూపర్ క్వాలిటీ ఉంటుందండి. పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4XL టచ్ ఐడి ఉండదండి, ఓన్లీ ఫేస్ ఐడి మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్లో దేనికైనా పర్ఫెక్ట్ ఫేస్ ఐడి ఉంది అంటే పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4XL మాత్రమే. పిక్సెల్ 4XL మాత్రం యాపిల్ ఫేస్ ఐడికి ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నాయండి. మనకి ఆల్రెడీ తెలుసు కదండి యాపిల్ ఫేస్ ఐడి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎంత పాపులర్ అయిందో. కానీ పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4XL మనకి ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. ఎందుకు, ఎందుకో తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. పిక్సెల్ 4 స్నాప్డ్రాగన్ 855 చిప్తో వస్తుందండి. జీపీయూ వచ్చేసి ఎడ్రినో 640. నా ఫోన్లో 6GB ఆఫ్ ర్యామ్ వచ్చిందండి. ఫోన్ అయితే ఫుల్ బ్రైట్నెస్లో ఉన్నప్పటికీ కలర్స్ మాత్రం చాలా లైట్గా అనిపిస్తున్నాయి. 120Hz 90Hz రిఫ్రెష్ రేట్కి డిఫరెన్స్ అయితే ఉందండి. మీకు స్క్రీన్ మీద అంత కనిపించకపోవచ్చు, బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ OnePlus 8 Pro చాలా బాగుంది. వీడియో ఎండ్ దాకా చూడండి, నేను 3 ఫ్లాగ్షిప్స్ని సింగిల్ స్క్రీన్ మీద చూపిస్తాను. మీకు ఏ డివైస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చూస్తున్నారు కదండి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్గా ఉంది, ఎక్కడా ల్యాగ్ అయితే లేదు. కానీ వన్ ప్లస్ ఎయిట్తో కంపేర్ చేసి చూస్తే పిక్సెల్ ఫోర్ స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంది, కాబట్టి గేమ్ కొంచెం కంజెస్టెడ్గా అనిపించిందండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు 60Hz ఆన్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను ఆ వీడియోస్లోనే చెప్పానండి, ఐఫోన్స్ ఆర్ బెస్ట్ అట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అని. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాండిల్స్ పబ్జీ. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. కమింగ్ టు ద గేమింగ్ ఎక్స్పీరియన్స్, డిస్ప్లే అయితే చాలా గార్జియస్గా ఉందండి. ఎంతైనా ఐఫోన్స్ కదా, సూపర్ రెటిన డిస్ప్లేతో వస్తుందండి ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. చాలా బ్రైట్గా ఉంది అండ్ అలానే HDR10 సపోర్ట్తో వస్తుంది. టచ్ రెస్పాన్స్ కొంచెం డిలే అనిపించింది, అంత స్మూత్గా అయితే అనిపించలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే రీఫ్రెష్ రేట్ మ్యాటర్స్ అలాట్. మీరు స్క్రీన్ మీద 3 మొబైల్స్లో ఆడిన గేమ్ చూడొచ్చు, మీకు ఏది బెటర్గా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నాకు పర్సనల్గా అయితే ఫస్ట్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చిందండి, సెకండ్ వచ్చేసి పిక్సెల్ 4లో బాగుంది అండ్ లాస్ట్ ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్. హోప్ నెక్స్ట్ వచ్చే ఐఫోన్లో అయినా హయ్యర్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు బై ఎ న్యూ డివైస్ అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక ప్రాసెసర్ అండ్ ర్యామ్తో పాటు మీ బడ్జెట్ని బట్టి హయ్యర్ రీఫ్రెష్ రేట్ని చూస్ చేసుకోండి. మీకు డౌట్ వస్తుందేమో అండి రీఫ్రెష్ రేట్ లేకపోతే గేమ్ ఆడకూడదా అని, అలా అని కాదండి. మీకు కనుక బెటర్ అండ్ ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే రీఫ్రెష్ రేట్ మ్యాటర్స్ అని చెప్తున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఆల్ పబ్జీ లవర్స్ మీరు అడిగారనే ఈ వీడియో చేశానండి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. మీరు కనుక శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేమస్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో ఉంది చూడండి.